హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు ఉన్నారు మంచిగా ఉన్నారా ఇది వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు బ్లాగ్ అండి మార్నింగే లేచాను అండ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అండి ఎర్లీగా లేస్తే చెప్పాను కదా ఫ్రెండ్స్ పనులన్నీ కూడా తొందరగానే అయిపోతున్నాయి అనేసి అందుకే ఇంకా ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లాస్ట్ డే అనేసి దీపం కూడా పెట్టేశాను దాదాపు నాకు వీలైతే ప్రతిరోజు పెట్టుకుంటానండి ఒకవేళ చాదగని టైంలో మాత్రమే పెట్టుకోను ఫ్రెండ్స్ తర్వాత పిల్లలకి పాలు పెట్టేశాను వాళ్ళు పాలు కూడా తాగుదాం అనేసి చెప్పారు అందుకే ఇద్దరికి కూడా కప్పులలో పాలు పోస్తున్నానండి ఒకరు బిస్కెట్ ఇంకొకరు బ్రెడ్ వేసుకుంటానని చెప్పారు ఇంకా వాళ్ళ ఇష్టం ఏమైనా వేసుకొని కానీ పిల్లలకైతే ఫస్ట్ పాలు పోసేసి ఇస్తున్నాను టిఫిన్ చేసేదానికంటే ముందు మా పిల్లలు అప్పుడప్పుడు పాలు మంచిగా తాగారు అనుకోండి అంటే కప్పు పాలు బిస్కెట్ బ్రెడ్ గిట్లా తిన్నారనుకోండి ఇంకా టిఫిన్ గిట్లా ఏమీ చేయరు వాళ్ళకి ఆడుకోవడానికి టైం అవుతుందంట నన్ను కంగారు పెడుతున్నారు ఈరోజు సండే కదా పిల్లలందరూ ఇంకా గ్యాంగ్ లాగా తయారవుతారు అన్నట్టు అండ్ ఇంకా వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటామనేసి ఏదేదో చెప్తున్నారండి అందుకోసం ఇంకా వాళ్ళని తొందరగా ఆడుకోవడానికి పంపించమనేసి నన్ను అడిగారు అందుకే ఫస్ట్ కొన్ని పాలు పోసి వాళ్ళకి పెట్టి ఇచ్చాను వాళ్ళిద్దరూ కలిసి పాలు తాగుతున్నారు అండ్ నేను ఎర్లీగా పిల్లలకంటే ముందే లేసాను కాబట్టి నా పూజ కూడా తొందరగా కంప్లీట్ అయిపోయింది అండి తర్వాత నా కోసం కూడా కొన్ని పాలు పోసుకొని బిస్కెట్ వేసుకొని తాగుదాం అనేసి అనుకుంటున్నాను నేను చాలా తక్కువ పాలు తాగడం ఎప్పుడో ఒకసారి నాకు తాగాలి అనిపించినప్పుడు ఇలా అప్పుడప్పుడు తాగుతాను కానీ మా పిల్లలు మా వారు రెగ్యులర్గా తాగుతూ ఉంటారు వాళ్ళకి నచ్చుతుంది నాకు పాలు అంతా ఎక్కువగా నచ్చవు అండి టీ మాత్రం ఎప్పుడో ఒకసారి తాగాలనిపిస్తుంది పాలు తాగాలి అనిపించవు కానీ ఆకలి అవుతుంది అలాగే ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి చికెన్ కర్రీ వండాను అండి ఈరోజు లాస్ట్ డే అనేసి మా వారు ఇంకా పిల్లల కోసం చికెన్ కర్రీ తీసుకొచ్చారు నాకు ఇలా చికెన్ ఫ్రై చేస్తే ఎక్కువగా నచ్చదు కానీ మా వారు పుల్స్ లాగా పెడితే తినరు అండి అందుకే నేను ఇలా ఫ్రై చేశాను అన్నట్టు నాకు చికెన్ మళ్ళీ మా అమ్మ చేసినట్టు చేస్తేనే బాగా నచ్చుతుంది ఇలా ఎక్కువగా నచ్చదు అందుకే రెండు మూడు పీసులు వేసుకున్నాను ఈరోజు చికెన్ బాగా కుదిరింది అండి ఎందుకో తెలియదు ఇయర్లో లాస్ట్ డే అని కావచ్చు పిల్లలు టేస్ట్ చూసి ఎప్పుడు చేసేదానికంటే బాగా కుదిరింది మమ్మీ అనేసి అంటున్నారు అన్నట్టు అందుకోసం నాకు చెప్పాలనిపించింది చెప్పాను లవిత్కి అన్నం ఇంకా ఇప్పటికీ కూడా పర్ఫెక్ట్గా కలుపుకోనికి రాదు అండి మీద మీద ఇట్లా కోడి గెలికినట్టు గెలుతూ ఉంటాడు కానీ ఇవనికి రాదు అనేసి నేను కలిపేసిస్తాను వర్షిత్ నేర్చుకున్నాడు వర్షిత్ కూడా అప్పుడప్పుడు కల్పించమనేసి అంటే కలిపియమనేసి అంటే కల్పిస్తానండి లేకుంటే లేదు కానీ చికెన్ అంటే వానికి ఇష్టం కాబట్టి వాడే కలుపుకుంటున్నాడు అందుకోసం నేను కూడా ఏమీ అనలేదు అవును అండి తిన్న తర్వాత నాకు కూడా అనిపించింది ఈరోజు చికెన్ కొంచెం మంచిగా కుదిరింది ఫ్రై కర్రీయే కానీ అండ్ తర్వాత నేను ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి బాయ్ బాయ్ చెప్పాలి అనేసి బిస్కెట్ కేక్ చేస్తున్నానండి పార్లేజీ బిస్కెట్ కేక్ చాలా బాగుంటుంది మీరు ఏ కేక్ చేసుకున్నా పర్లేదు కానీ ఒకసారి పార్లేజీ బిస్కెట్ కేక్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది అండ్ కేక్ కూడా చాలా సూపర్గా ప్లఫీగా వస్తుంది అండి అండ్ మనం ఇప్పుడు చాలామందికి కేక్ చేయరాని వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు ఒకసారి బిస్కెట్ కేక్ ట్రై చేసి చూడండి ఎందుకంటే మీకే మంచి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అన్నట్టు ఇది చేయడం వల్ల అందుకోసం నేను చాలా రోజుల తర్వాత చేశాను కానీ నాకు కొలతలు పర్ఫెక్ట్గా గుర్తున్నాయి కాబట్టి ఇంకా అలానే చేశాను చాలా సింపుల్ అండి బిస్కెట్ కేక్ చేయడం కూడా బిస్కెట్ మనం పౌడర్ చేసిన తర్వాత అది మొత్తం ఎలా బ్యాటర్ లాగా అవుతుందో దానికి సరిపడా ఆయిల్ పాలు వేస్తే సరిపోతుంది అండి మనం ఎప్పుడు చేసే నార్మల్ కేక్ ఎగ్స్ వేరే కేక్ ఉంటుంది కదా దానికంటే ఇది బాగా వస్తుంది అన్నట్టు పర్ఫెక్ట్గా అందుకోసం ఇంకా టూటీ ఫ్రూటీ కూడా వేశాను అండి మళ్ళీ చాలా రోజుల తర్వాత చేశాను నేను అసలు అనుకోలేదు చేద్దామనేసి కాకపోతే పిల్లలు కూడా ఏదైనా తింటామనేసి అన్నారు అందుకోసం బిస్కెట్ కేక్ చేస్తున్నాను నాకు కూడా అనిపించింది టూ థౌజండ్ ట్వంటీ త్రీకి బాయ్ బాయ్ చెప్పుకుంటూ ట్వంటీ ఫోర్కి వెల్కమ్ చెప్పాలి కదా అనేసి అనిపిస్తే ఇలా చేశాను టూటీ ఫ్రూటీ పైనే ఉన్నాయి చూసారా నేను పిండి చల్లి వేశాను ఫ్రెండ్స్ అందుకే పైకి ఉంటాయి కిందికి అడుగునకు అన్నట్టు నార్మల్గా వేసామనుకోండి మొత్తం అడుగునకు వెళ్ళిపోతాయి కేకు రెడీ అయిపోయిందో లేదో ఒకసారి నేను పుల్లబెట్టి చూస్తున్నాను అండి ఫోర్క్ పెట్టచ్చు చాకు పెట్టచ్చు ఏదైనా అండి దానికి అందుకోకుంటే పర్లేదు నేను ఇలా పుల్ల ఎందుకు పెట్టానంటే ఇదైతే ఎక్కువ హోల్లాగా స్ప్రెడ్ కాకుండా ఉంటుందనేసి చూశాను కేక్ రెడీ అయిపోయింది అండ్ తీసి పక్కన పెడుతున్నాను అండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా వదిలేయాలి అది పూర్తి చల్లారిన తర్వాత అప్పుడు మనం చాక్ పెట్టి మొత్తం చుట్టూ అంచులు కూడా స్ప్రెడ్ చేస్తే సరిపోతుందండి అప్పుడు కేక్ ఈజీగా వస్తుంది మనకు అండ్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ నా న్యూ హెయిర్ స్టైల్ ఎలా ఉంది అనేది కమెంట్లో చెప్పండి నాకు నేను ఆల్రెడీ షార్ట్ రూపంలో పెట్టాను మీరు అందరూ చూసే ఉంటారు కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ నా హెయిర్ చూసుకున్నప్పుడల్లా కూడా మంచిగా అనిపిస్తుంది అండి అదొక తెలియని సంతోషంలాగా అనిపిస్తుంది నాకు అండ్ ఈవినింగ్ స్నాక్ వచ్చేసి బొప్పసకాయలు తింటున్నాను మా వారు తీసుకొచ్చారు మూడు బొప్పస్కాయలు తీసుకొస్తే ఇంకొకటే మిగిలింది అది కూడా కొంచమే వర్షిత్ కోసం నాకు పిల్లలకి అందరికీ వర్షిత్ కానీ ఎక్కువ తినాలి బొప్పాస్ కాయ వానికి డాక్టర్ ఎక్కువగా తినమనేసి చెప్పారు మొన్న హాస్పిటల్కి వెళ్తే మోషన్ ఫ్రీ ఉండదు అని చెప్పారు క చెప్పారు అందుకే ఇంకా అలా ఫ్రూట్స్ ఎక్కువగా పెట్టమనేసి చెప్పారండి పిల్లలిద్దరికీ ముఖ్యంగా వర్షిత్కి అవును అండి అలవాటు చేయాలి మా పిల్లలకి ఎక్కువగా అలవాటు లేదు కానీ చేస్తున్నాను మా వారు కలర్లు తీసిచ్చారు నాకు నైట్ ముగ్గు వేయడానికి అండ్ బిస్కెట్ కేకు ఓపెన్ చేసి చూశాను చూసారా ఎంత ప్లఫీగా వచ్చిందో ఇది మీకు నేను షార్ట్ రూపంలో పెడతాను అండ్ నా కుకింగ్ ఛానల్లో పెడతానండి ఆర్టీ తెలంగాణ వంటలు ఛానల్లో పెడతాను అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను రమ్య తెలుగు అని ఉంటుంది ఇది చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం బిస్కెట్ తిన్న ఫీలింగ్ మాత్రం రాదు అండి మనకి కేక్ తిన్న ఫీలింగే వస్తుంది ఇంకా ఫస్ట్ ఫస్ట్ పీసు మా వారికి తినిపించాను ఎందుకంటే మా వారు కరెక్ట్గా చెప్తారు టేస్ట్ ఎలా ఉంటుందో అనేసి అండ్ పిల్లలకు కూడా ఇచ్చేసాను అండి నాకైతే అనిపించింది నేను చాలా రోజుల తర్వాత చేశాను కదా కరెక్ట్గా వస్తుందో లేదో అనుకున్నాను కానీ పర్ఫెక్ట్గా వచ్చింది అండి ఎప్పుడు చేసేదానికంటే ఇంకా బాగా వచ్చినట్టు అనిపించింది నాకు దీని ముందు మనం బయట కొనుక్కొచ్చుకున్న కేక్ కూడా ఎందుకు పనికిరాదండి అంత బాగుంటుంది పార్లేజీ బిస్కెట్ కేక్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది చాలా ఈజీ మెథడ్ మళ్ళీ బాగుంది అండి పిల్లలు కూడా ఇష్టంగా తినేశారు ఆల్మోస్ట్ నేను ప్రిపేర్ చేసిన కేక్ అయిపోయింది అండి అప్పుడే మంచిగా ఒక రెండు పీసులు కరెక్ట్గా వచ్చాయి అందరం తినేసాము అండ్ మళ్ళీ నైట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వెల్కమ్ చెప్పడానికి ఇంకొక కేక్ చేస్తున్నామండి నార్మల్ స్పాంజ్ కేక్ ఉంటుంది కదా అది మా వారు ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకొచ్చారు కాకపోతే అది ముందు రోజు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడితే పర్ఫెక్ట్గా మనకు క్రీమ్ అనేది వస్తుంది నేను ఇంకా ఇప్పుడు క్రీమ్ పెట్టి అదంతా చేసే అంత ఓపిక లేదు అండి అందుకే సింపుల్ కేక్ చేస్తున్నాను అండ్ మిక్సీ పట్టకుండా బ్యాటర్ యూజ్ చేస్తున్నా సారీ ఇవి చూ యూస్ చేస్తున్నానండి మిక్సీవి కాకుండా ఇట్నేమంటారు ఏమంటారు బ్లెండర్ యూజ్ చేస్తున్నాను ఇవి మనం కేక్ చేయడానికి బాగుంటుందండి కేకు వీటిని ఏమంటారు కేకు కేక్ బీటర్ సారీ మర్చిపోయాను నేను చాలా రోజులైపోయింది కదా బీట్ చేయడానికి చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు లవ్ షేప్ వాడుతున్నాను మార్నింగ్ వచ్చేసి నేను ఆల్రెడీ రౌండ్ది యూస్ చేశాను కదా నా దగ్గర కేక్ మాల్స్ వచ్చేసి దాదాపు మూడు ఉన్నాయి అనుకుంటా ఇంకొకటి ఏమో బ్రెడ్ది ఉంది అండి టోటల్గా ఫోర్ ఉంది అండ్ మాకు ఓటీజీ కూడా ఉంది అండి ఓటీజీలో కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ కానీ పైన పెట్టేశాను నేను ఇంకా అది తీసి తుడిచి కడిగి అంత ఓపిక లేదు అందుకే సింపుల్గా చేస్తున్నానండి స్టవ్ మీద ఇలా ఎవరైనా చేసుకోవచ్చు అండ్ మనం బటర్ పేపర్ యూజ్ చేయకుండా ఇలా నార్మల్గా పిల్లలు వైట్ పేపర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి కూడా యూస్ చేయొచ్చండి ఓన్లీ వైట్వి మాత్రమే యూస్ చేయాలి వేరే కలర్వి ఏమి యూస్ చేయొద్దు ఫైనల్గా బ్యాటర్ వచ్చేసి ఇలా రెడీ అయిపోయింది చాలా బాగుంది కదా ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇందులో వేస్తున్నాను అండి నేను ఇందులో ఎగ్స్ యూస్ చేశాను కదా నేనైతే తినను అండి ఎందుకంటే నెక్స్ట్ డే సోమవారం కదా సోమవారం వచ్చేసి నేను కొబ్బరికాయ దీపం పెట్టుకోవాలి అందుకోసం పిల్లలే కట్ చేస్తారు ట్వెల్వ్ తర్వాత వాళ్ళ చేతనే కట్ చేపిస్తానండి సేమ్ మళ్ళీ అప్పుడు పెట్టినట్టే ఇప్పుడు పెట్టాను కది మనకు బిస్కెట్ కేక్ ఏమో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి మినిమం అది రెడీ అయ్యేలోపు మళ్ళీ అన్నం పెడదామనేసి అన్నం పెడుతున్నానండి కర్రీ ఆల్రెడీ ఉంది అందుకే ఇంకా అన్నం పెడుతున్నాను మాకు చిన్న చిన్నవి అవి ఉంటాయండి వడ్ల గింజలు లాంటివి ఉంటాయి కదా నల్లవి అవి ఉంటాయి పట్టించిన బియ్యం కదా మళ్ళీ ఆ ఊరిలో బియ్యం కూడా కొనిపెట్టుకున్నాం మేము సంక్రాంతికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి అండి పంట బియ్యమే వాడుతున్నాము కేక్ రెడీ అయిపోయిందండి దాదాపు ట్వంటీ మినిట్స్ పట్టింది మొత్తం పైకి పొంగి మూత కంటుకుంది అండి మధ్యలో హోల్లాగా పడింది కదా గుండ్రంగా అది మూత కంటుకుంది అండి నేను పెట్టిన మూతకి నేను అనుకోలేదు అంటే ఫిఫ్టీన్ మినిట్స్ చూడలేదు అన్నట్టు మా పిల్లలు చూసారు కానీ నాకు చెప్పలేదు ఇలా మూత కంటుకుంటుంది అనేసి లేకుంటే అప్పుడే తీసి బయట పెట్టేదాన్ని కేక్ మొత్తం చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత సైడ్లు మొత్తం లూజ్ చేసి ఇలా రివర్స్ వేశాము అనుకోండి పర్ఫెక్ట్గా కేక్ ఎక్కడా కూడా విరిగిపోకుండా వస్తుంది అండి ఇప్పుడు దీనిపైన ఉన్న పేపర్ తీసేసుకోవాలి బటర్ పేపర్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది నేను కేకు బ్యాటర్ వేశాను కదా అప్పుడు బాగానే తట్టాను అయినా కూడా అక్కడక్కడ ఇలా ఏమంటారు లొత్కలాగా వచ్చింది చూసారా ఫైనల్గా అయితే కేక్ వచ్చేసింది అండి దీన్ని కట్ చేసుకొని మనం క్రీమ్ కూడా రాసుకోవచ్చు షుగర్ వాటర్ వేసుకుంటా అట్లా కూడా మీకు ఎప్పుడైనా చేసి చూపిస్తాను ఇప్పుడైతే లేక సింపుల్గా ఇలా చేశాను అండి కేక్ చాలా బాగా వచ్చింది అండి కాకపోతే ఒక సైడ్ కొంచెం ఎక్కువ ఇంకొక సైడ్ కొంచెం తక్కువ వచ్చినట్టు నాకు అనిపించింది చూసిన తర్వాత వెనకాలేమో సుట్టబడింది ముందటేమో రౌండ్ పడింది డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది కదా కేక్ అసలు ఇలా వస్తుంది అనేసి నేను కూడా అనుకోలేదు భలే డిఫరెంట్గా వచ్చిందండి కేక్ మాత్రం కేక్ రెడీ అయిపోయింది పక్కన పెట్టేశాను పిల్లలు నైట్ టువెల్వ్ తర్వాత కట్ చేస్తారు ఇంకా నేనేమో బయట మొత్తం కడుక్కున్నానండి ముగ్గు వేసుకోవాలి కదా మా వారు వచ్చేసి డ్యూటీకి బయలుదేరుతున్నారు ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదా ట్రాఫిక్ క్లియర్ చేసి వచ్చేస్తారు మళ్ళీ ఒక టూ అవర్స్ తర్వాత అందుకే వెళ్తున్నారు తను టెన్కి డ్యూటీకి టెన్కి వెళ్ళి వన్ వరకు అట్లా ఉండి వచ్చేస్తారు అండి ట్రాఫిక్ క్లియర్ చేసి వస్తారు అన్నట్టు ఇంకా వర్షిత్తు నేను ముగ్గు వేస్తున్నామండి ఇక్కడ వర్షిత్ కూడా నాకు రంగులు వేయడంలో హెల్ప్ చేస్తాడు అన్నట్టు అందుకోసం చెప్తున్నాను వర్షిత్ నేను అనేసి నేను ఫోన్లో ఒక చిన్న ముగ్గు చూసి అలా ట్రై చేశాను అండి సింపుల్గా వేయడానికి ముగ్గు వచ్చేసి ఇలా వేశాను అండి చిన్నగా వేశాను ఎందుకంటే నాకు మున్పట్లాగా అంత ఓపిక ఉండట్లేదు అందుకే ఇంకా ఇలా సింపుల్గా వేశాను అండి డిజైన్ మాత్రం ఇది ఫోన్లో చూసి ట్రై చేశాను ఫ్రెండ్స్ వర్షిత్ కూడా కొన్ని కొన్ని నాకు కలర్లు నింపడంలో హెల్ప్ చేశాడు మధ్యలో మొత్తం నేనే నింపాను ఇంకా చుట్టూ వచ్చేసి వర్షిత్ నింపాడు తర్వాత ఇక్కడ కూడా సైడ్లకు వేసినవి తీగలు ఉంటాయి కదా వాటికి కూడా వర్షిత్ హెల్ప్ చేశాడు మేము ముగ్గు వేయడం స్టార్ట్ చేసిన ఒక పావు గంటకి కరెంటు పోయిందండి దాదాపు ముగ్గు వేయడానికి మాకు గంట టైం పట్టింది గంట దాకా కరెంట్ అస్సలు రాలేదు ముగ్గు మొత్తం కంప్లీట్ అయ్యేటప్పుడు అప్పుడు వచ్చింది అండి కరెంటు ఫైనల్గా మేము హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేటప్పుడు వచ్చింది అన్నట్టు నేను వేసిన ఈ కొత్త సంవత్సరం ముగ్గు వచ్చేసి ఇది అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది ఎలా ఉంది అనేది కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సింపుల్గా వేశానండి ఇంకా నాకైతే పర్లేదు అనిపించింది ఒక సైడేమో ఇంగ్లీష్లో రాశాను విష హ్యాపీ న్యూ ఇయర్ అనేసి ఇంకో సైడ్ వచ్చేసి నేను తెలుగులో రాశాను దీనిపైన కలర్లు వచ్చేసి వర్షిత్ వేశాడు నేనేమో వద్దనేసి చెప్పాను కానీ వాడే వేసాడండి అండి పోనీలే మమ్మీ ఉంటాయి కదా అనేసి చెప్పుకుంటూ వేశాడు అన్నట్టు నాకు ఈ సైడు నూతన సంవత్సర శుభాకాంక్షలను రాశాను అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను షార్ట్ రూపంలో పెట్టాను కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయినా నేను వీడియోస్ కరెక్ట్గా పెట్టాలనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకే డైలీ పోస్ట్ చేయడానికి కంపల్సరీ ట్రై చేస్తానండి వీడియోస్ ఓకేనా ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళదండి రుక్కమ్ ఆంటీ అని చెప్తా ఉంటాను కదా వాళ్ళది అన్నట్టు మా గల్లీలో అందరు వెయ్యలేదు కొంతమంది వేశారు ఇంకొంతమంది వేయలేదు అందుకే వేసినవి వాళ్ళ మాత్రమే చూపిస్తున్నాను అండి వచ్చేసి మెరుపులు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ మెరుపులు ఇలా ఉఫ్ అని ఊతుంది అన్నట్టు అంతటా కూడా మంచిగా స్ప్రెడ్ అవుతుంది మెరుపు వేయడం వల్ల మంచిగా మెరుస్తుంది అంట నా దగ్గర ఏమో మెరుపు గిట్లా ఏమీ లేదు అండి నేను తీసుకోలేదు ఎందుకంటే నేను కలర్స్ ఎప్పుడో తీసుకున్నవే ఇప్పటికీ వాడుతున్నాను వీళ్ళేమో మొన్న కలర్స్ అమ్మ వచ్చినప్పుడు మెరుపు కూడా తీసుకున్నారంట నేను కూడా చూస్తే నేను కూడా తీసుకునేదాన్ని ఇది వచ్చేసి మా ఇంటి పక్కన ఆంటీ అండి అప్పుడే వేసి పడుకున్నారు ఆంటీ వాళ్ళు చల్లగా ఉంది కదా వాతావరణం అందుకోసం ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తానండి మా గల్లీల వల్ల ముగ్గులు అండ్ పిల్లలు వచ్చేసి ట్వెల్వ్కి కరెక్ట్గా కేక్ కట్ చేశారు మీకు షార్ట్ రూపంలో కూడా పెట్టాను అండి వర్షితేమో మొత్తం కేక్ కట్ చేసుకొని తింటా ఉన్నాడు మనకి నచ్చిందంటే లవితూ వర్షితు ఇద్దరు తిన్నారు ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ బాయ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ బ్లాగ్ బాయ్ ఫ్రెండ్స్